కలిసేది. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా లింకలపల్లి గ్రామం నుంచి ముఖ్యమంత్రి చచ్చిపోయిందని చెప్పి దరఖాస్తు చేయడానికి ఎప్పుడన్నా కలిసిందా? మీరు ఎప్పుడన్నా మీ ఊళ్ళల్లో నా కొడుకు చదువుకున్నాడు, నా కొడుకు ఒక ఉద్యోగం ఇయ్య బిడ్డ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కలిసిందా? ముఖ్యమంత్రి గారు ఆఫీసుకు రాడు. ముఖ్యమంత్రి గారికి మంత్రులే కలిసి ఆస్కారం లేదు, ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు కలిసి ఆస్కారం లేదు, ప్రజలు కలిసి ఆస్కారం అంతకంటే కూడా లేదు. ఎందుకంటే మనం వింటుంటివి, రాజు కూడా అప్పుడప్పుడు మారు వేషంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ప్రజలు ఎట్లా జీవిస్తున్నారో తెలుసుకునేది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం రాజు కంటే, చక్రవర్తి కంటే కూడా మీరు ఎప్పుడైనా చూడండి, హైదరాబాద్ పోతే ఆయన ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు వేసుకొని, ఇనుప కంచె చుట్టూ మళ్ళీ ఇనుప ముళ్ళేసుకొని, ఇనుప బూట్ల సప్పుల మధ్య జీవించే వ్యక్తి కేసీఆర్. వ్యక్తి కేసీఆర్ తప్ప నా పిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అన్నం తింటే ఉడికే ఉడకని అన్నం తిన్న నా పిల్లలు, విషాహారం తిన్న నా పిల్లలు, ఆ పిల్లలు తినేటువంటి కూరలలో ఎలకలు వచ్చి, ఆ కూరలలో బొద్దింకలు వచ్చి, ఆ కూరలలో వానపాములు వచ్చి కడుపు నొప్పితో వాంతులతో హాస్పిటల్ పాలవుతున్నాడు. ఆ వార్త తెలిసిన తెలంగాణ తల్లులు కన్నీళ్లు పెట్టిన సందర్భంలో వాళ్ళు పలకరించే పాపాన పోడమ్మా కేసీఆర్, ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాడు, చచ్చిపోయే పిల్లలు మన పిల్లలకమ్మా. ఇవాళ మీరు అంటున్నారు, మీరు మురిసిపోతున్నారు, కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు అంటున్నారు, కేసీఆర్ రైతు బంధిస్తున్నాడు 10,000 కోట్లు అంటున్నారు, కేసీఆర్ ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, నీకు పుస్తల తాడు కట్టిస్తున్నాడు మీరు అంటున్నారు. కానీ ఆ పుస్తల తాడు కట్టిన కేసీఆర్, ఆ పుస్తల తాడు కట్టడానికి కేసీఆర్ ఇచ్చే డబ్బు 2,500 కోట్లు మాత్రమే. కానీ పుస్తల తాళ్ళు తెంపడానికి కేసీఆర్ మన దగ్గర గుంజుకున్న డబ్బు 45,000 కోట్లు అనే విషయం మీకు తెలియదా అమ్మా? మీకు తెలుసా అమ్మా? 45,000 కోట్లు. ఇవాళ నేను కొత్తగా పైసల మంత్రి అయినాడు, నేను మళ్ళీ ఇక్కడనే కేసీఆర్ గారు కనుక నాతో పాటు లింకలపల్లి చౌరస్తాలో చర్చించుకుందామంటే బా చెప్తా, ఈ విషయం మీద చర్చిస్తా. ఎవరినో మోసం చేయలేవు కేసీఆర్, నీ మోసపు మాటలు, నీ బుడి కొట్టించే పద్ధతి ఇక్కడ చెల్లదు. ఇవాళ 45,000 కోట్లు సంవత్సరానికి బెల్ట్ షాపుల ద్వారా, బ్రాండ్ షాపుల ద్వారా మనం రాష్ట్ర కథలకు ఇస్తే మనకు పుస్తలు కట్టడానికి ఇచ్చే డబ్బు కేవలం 25,000 కోట్లు మాత్రమే. కానీ అమ్మా నేను అడుగుతున్నా, ఆ తాగి తాగి ఆ 35 ఏళ్ళకే 40 ఏళ్ళకే ఆయన చచ్చిపోతే చిన్న పిల్లల్ని వేసుకొని ఆడతల్లి, ఆ ఆడబిడ్డ తల్లి గారింటి కాడ, తల్లి గారింటి కాడ ఆడబిడ్డలు, ఆడబిడ్డలు ఆడబిడ్డలు గుణిపించి పెడితే, అత్త గారింటి కాడ అత్తమామలు గుణిపించి పెడితే పిక్కు పిక్కుమంటూ పిల్లలే ఆస్తిగా భావించే కుటుంబాలు ఉండేయాలేవా పల్లెలు చెప్పండి అమ్మా? వాళ్ళకి ఏమిచ్చినావు కేసీఆర్? మీరు వాళ్ళకి ఏమిచ్చినాడు? ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా దళితులు మాత్రమే, పేదవాళ్ళు కాదు, దళితుల క్యూ సంత